పుట్టినరోజు కదా అని ఊరుకుంటుంటే మరీ మితిమీరిపోతున్నావు. అక్కడ గొప్ప గొప్ప వాళ్ళంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా గొప్పవాడంట గొప్పవాడు. మంచితనం లేని గొప్పతనం నాకు అక్కర్లేదు. నా స్నేహితుల్ని గౌరవించుకోలేని హోదాలు అక్కర్లేదు. పరిస్థితి ఏమీ బాగాలేదు. నాతో ఫోన్ లో బాగానే మాట్లాడారే. ఏం ఫోను, ఏం మాట్లాడము? వెళ్ళిపోయిన ఆ కొడుకు గురించే ఆయన బాధ అంట. ఈ పాటికి ఆ స్మాల్ సెల్ చాలా బిగ్ అయి ఉంటాడు కదా. వచ్చారు, రండి రండి. డాక్టర్, వీరితో నేను ఏకాంతంగా మాట్లాడాలి. ఆల్ రైట్, నేను ఆ గదిలోకి వెళ్తాను. దయచేసి ఎక్కువగా మాట్లాడకండి ప్లీజ్. మీరంతా నా ఆప్తమిత్రులు. మీరంతా కలిసి నాకు ఒక సహాయం చెయ్యాలి. తప్పకుండా చెప్పండి. 15 సంవత్సరాల నుంచి చదువుతున్నా, కానీ నా కుమారుని చాడు తెలియలేదు. నా మీద కోపగించి వెళ్ళిపోయాడు. నేను మరణిస్తేనే గాని తిరిగి రాడేమో. అదే, అటువంటి మాట్లాడకండి. ఏమైనా ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతాననే నమ్మకం నాకు లేదు. ఫ్రెండ్స్, అటువంటిది ఏదైనా జరిగితే మీరంతా కలిసి నా కుమారుడు ఎక్కడున్నాడో కనుక్కుని అతన్ని ఇక్కడికి రప్పించండి. ఆ తర్వాత ఈ ఆస్తి అంతా క్షేమంగా అతనికి అప్పగించాలి, అంతేగా? అవునమ్మా, అదే వారి కోరిక. చూడండి, నా రాజకుమారుని కనుక్కోవడానికి కావలసిన వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. అతని శరీరం మీద మచ్చలు, అతని అలవాట్లు,
అతని ప్రత్యేకమైన లక్షణాలన్నీ ఈ ఫైల్లో రాసి ఉన్నాయి. దీని ఆధారంతో అతన్ని ఖచ్చితంగా గుర్తుపట్టవచ్చు. ఒకరైతే పొరపాటు పడడానికి అవకాశం ఉంటుంది కనుక మీ నలుగురికి కలిసి బాధ్యత అప్పగిస్తున్నాను. గీత, రామ్మ, బేబీ ఏది? కానుండి కారు పంపించానండి. బేబీ ఇపాటికి వస్తూనే ఉంటుంది. బాబుగారు, మీ ఒంట్లో ఎలా ఉంది? సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తుంది. లేదమ్మా, వీళ్ళతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడవలసి వచ్చి. బాబుగారు, మీరు అనవసరంగా అధైర్యపడకండి. మీకోసం రాజ్కుమార్ తప్పకుండా తిరిగి వస్తారు. అవునవును, ఆ తర్వాత నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. ఈ అమ్మాయి నా కుమార్తె. అంతేకాదు, నాకు కాబోయే కోడలు కూడా. చూడండి, మీకు నేను అప్పగించిన బాధ్యతల్లో నా కుమారుడు పెళ్లి విషయం కూడా ఉంది. అతని భార్యగా గీతను నేను నిర్ణయించానని చెప్పండి. అందుచేతనే తల్లి లేని ఈ గీతను ఇన్నాళ్ళు కన్న కూతురు లభించాను. గీత చాలా ఉత్తమురాలు, కంటికి రెప్పలా కాపాడుకోమన్నానని చెప్పండి. యూ డోంట్ వర్రీ, అవన్నీ ఊసే. నిజంగా ధైర్యంగా చెప్తున్నారా? వాట్ మిస్ కుమారి, మనం నిజంగా ధైర్యంగానే చెప్తున్నావా? నాన్ సెన్స్, ధైర్యంగా నిజంగా చెప్తున్నామండి. కరెక్ట్. ప్లీజ్ మీరు ఇక దయచేస్తారా? వారు రెస్ట్ తీసుకుంటారు. చూడండి దివాన్ గారు, అమ్మా, చీటికి మాటికి ప్రతి పనికి మమ్మల్ని పిలవకుండా అబ్బాయి వచ్చినప్పుడు కాస్త సిగ్నల్ ఇచ్చారంటే వెంటనే వచ్చేస్తాం. అలాగేనమ్మా. ఏం బాజాలి గారు? కరెక్ట్. దివాన్ గారు, ఈ న్యూస్ అన్ని పేపర్లోనూ అర్జెంటుగా వేయించేయండి. అడుగున మాత్రం మన పేర్లు బిగ్ బిగ్ అక్షరాల్లో ఉండాలి. ఏం బిగ్గో, ఏం అక్షరాలు? ఉద్దండం గారు, సైరన్ కొట్టల్లా ఓలు ఒకటే గొడవ. ఇది కాస్త వినండి. రాజకుమారికి పాములు అంటే భయం లేదు, చిన్నప్పుడే నీళ్ల పాములతో ఆడుకునేవాడు. ఏదైనా దెబ్బ తగిలి బాధపడుతున్నప్పుడు అమ్మ అని అరవడు, నాన్న అని ఏడుస్తాడు. ఏడుపులో కూడా డిఫరెన్స్. అవును, అది ఎలా కనిపెట్టడం? ఎలాగా? అలాగా, గుడ్ ఐడియా. ఇదేనండి, వీపు మీద రెండు అంగుళాల వెడల్పున ఒక మచ్చ ఉంది, దానికే చొక్కా లాగి చూస్తే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అయ్యా? బనీన్ కూడా లాగాలి. అవునవును, బనీన్ ముఖ్యం. రాజకుమార్ అస్తమానం గోళ్లు కొరుకుతూ ఉంటాడు. ఈటింగ్ నీట్ సార్. మహారాజు గారు వర్ణించారు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావన్నా, ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను కూడా తీసుకెళ్తానన్నావన్నా, మర్చిపోయావనన్నా, నన్ను తీసుకెళ్ళినన్నా. బేబీ, ఏమిటమ్మా మాటలు? నీకెందుకు? నేను మా నాన్న అడుగుతున్నాను. నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారమ్మా, మనకు చాలా దూరంగా వెళ్ళిపోయాను. అయితే నాన్న మనకి ఎప్పుడు కనిపించడా వదినా? బేబీ, రాజకుమారి ఈ పాటికి మన ప్రకటన తప్పకుండా చూసే ఉంటారు. మిస్టర్ బాజాలు గారు, రాజకుమారు మన ప్రకటన చూసే ఉంటాడు అనడానికి గ్యారంటీ ఏమిటి? అతనికి పత్రిక చదివే అలవాటు ఉందని ఈ ఫైల్లో రాయలేదే. మిస్ సుకుమారి గారు, నా జోస్యం ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. మీకు జన్మలో ఫెయిల్ అవ్వదని నేను చెప్పాను. అయ్యిందా మరి? అవుతుందా మరి? ఒక్కక్కడ దిక్కుమాలనోడి ప్రభావం కర్మ. అదిగో బల్బు వెలుగుతోంది. పదండి పదండి. ఉదండం గారు, బల్బు లైటింగ్ అండి. ఏం బల్బు? కోరుకున్న వ్యక్తి వచ్చేసాడమ్మా. పదండి 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 పదండి. వచ్చేసాడు వచ్చేసాడు. రాజకుమారి గారు, రాజకుమారి గారు. గుడ్ మార్నింగ్.